వరి ఆకుమొనలు ఎండిపోతున్నాయా? ఎందుకు ఇలా అవుతున్నాయో తెలియట్లేదా? ఇలా ఆకుమొనలు అవ్వకుండా ఏం చేయాలి? ఒకవేళ అవుతే ఏమి మందులు ఎంత మోతాదులో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి అనే పూర్తి సమాచారం మీకోసం. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కే రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. గ్జాంతోమోనస్ ఒరేజా అనే బ్యాక్టీరియా వల్ల వరిలో ఆకుమొండలు ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మొదట ఆకుమొనల నుండి ఎండిపోవడం ప్రారంభమయ్యి రోజులు గడిచే కొద్దీ ఆకుల అంచుల వెంబడి అలల మాదిరి ఎండిపోతూ తరువాత దశల్లో పసుపు రంగులోకి మారి చివరకు మొక్కలు చనిపోవడం జరుగుతుంది. సాధారణంగా బ్యాక్టీరియా ఆకు ఎండు రోగం ఖరీఫ్ పంటలో ఎక్కువగా ఆశించినప్పటికీ రబి పంటలో కూడా గమనించడం జరిగింది. దీని నివారణ కోసం స్టెప్టోమైసిన్ సల్ఫైట్ 90%, అలాగే టెట్రాసిలిన్ హైడ్రోక్లోరైడ్ 10%, ఈ రెండింటిని కలిపి తయారు చేసిన క్రిస్టల్ కంపెనీ వారి క్రిస్టోసైక్లిన్ అయితే 24 గ్రాములు, అలాగే కాపర్ సల్ఫైట్ పెంటాహైడ్రేట్ అనే నూతన రసాయనాన్ని 23.99% సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో తయారు చేయబడిన అదమ కంపెనీ వారి మాస్టర్ కాప్ అయితే 400 మిల్లీలీటర్లు, కాసుగామైసిన్ 5%, అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ 45%, ఈ రెండింటిని కలిపి వెటబుల్ పౌడర్ రూపంలో అందుబాటులో ఉన్న ధనుక కంపెనీ వారి కొనికా లేదా ఇదే మందులను వాడి సింజెంటా కంపెనీ తయారు చేసిన గ్రాలిజ్ అయితే 250-300 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయడం ద్వారా బ్యాక్టీరియా ఆకు ఎండు రోగాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇలా వరి ఆకుమొనలు ఎండిపోకుండా ముందస్తు జాగ్రత్తగా యూపీఎల్ కంపెనీ వారి సాఫ్ను 300 గ్రాముల మందును 200 లీటర్ల నీటిలో కలిపి వరి పంటపై స్ప్రే చేయడం ద్వారా వరిలో వచ్చే తెగుళ్లను ముందస్తుగా నియంత్రించవచ్చు. మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.